हाई फ्रेंड्स अंदर की नमस्कार मरी अम्मा की स्वागत यह ब्लाग वरलक्ष्मी व्रतम रोज ब्लागे इपटे नैन वीडियो पेटी 9 days अच्छे तिरुपति वेल्लटं वल्ल वीडियो पेट्टडमैते लेट अयिंदी तिरुपति नुंचि वच्चिन वेंटनै वीडियो पेड़दाम अनुकुन्नानु कानी नाकु कोंचेम हेल्थ बागोलेकपोवडं वल्ल वीडियो पेट्टडमैते लेट चेसानु वरलक्ष्मी व्रतम फ्रैडे काबट्टि मुंदु रोजु अंटे थर्स्डे नेनु बयट इल्लु मोत्तं शुभ्रंगा दुलिपेसुकोनि अलमारालन्नी दुलिपि शुभ्रंगा सर्देसुकुन्नानंडि తర్వాత వంట చేసేసుకుని భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత అత్తమ్మగారు అయితే సామానులన్నీ శుభ్రంగా కడిగేశారు నేనైతే స్టవ్ క్లీన్ చేసేసుకుని ఇల్లంతా కడిగేసి తర్వాత బయట కడిగేశాను ఇంకా కడగడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా తలస్నానం అయితే చేసేశానండి ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రిని ముందు రోజే సిద్ధం చేసుకోవాలి కాబట్టి ఇంకా ముందు రోజే తలస్నానం చేయాలండి తలస్నానం చేయకుండా ఇంకా పూజకి కావాల్సినవన్నీ సర్దుకోకూడదు కాబట్టి ఇంకా తలస్నానం అయితే చేసేశారండి ఇంకా మామయ్య గారు వచ్చేసి గుమ్మానికి అయితే ఇలా మావిడాకులు అయితే కట్టేశారు నేనైతే ఇలా బంతి పూలతో దండ అయితే గుమ్మానికి కట్టేశారండి స్టవ్ అన్ని ముందే క్లీన్ చేసేసాను కదా ఇంకా కొమ్ము శనగలు వచ్చేసి నేను శుభ్రంగా 3 సార్లు వాటర్ వేసి క్లీన్ చేసేసుకుని శనగల్ని నేను ఒక గిన్నెలో వాటర్ వేసి నానబెట్టి పెట్టుకున్నాను అలాగే నేను కుర్ములు ప్రిపేర్ చేస్తానికి బియ్యం పిండి ఇంకా నేను ఏమేం ప్రిపేర్ చేస్తానో వాటికి ఏమేం కావాలో అన్నీ సిద్ధం చేసి ఉంచుకున్నారండి అలాగే చలివిడి పూర్ణం కుడుములు ప్రిపేర్ చేయడానికి బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో అయితే వేసి ఉంచుకున్నాను నేను పెళ్ళైనప్పటి నుంచి ఏమేం ప్రసాదాలు ప్రిపేర్ చేస్తానో అవే ఇప్పటివరకు ప్రిపేర్ చేస్తానండి ఎక్స్ట్రా ఏవి ప్రిపేర్ చేయను అంటే నేను గారెలు బూరెలు పులిహోర అలాంటివేమీ ప్రిపేర్ చేయనండి పెళ్ళప్పటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి అత్తమ్మగారు అలాగే అమ్మ ఏం ప్రిపేర్ చేయించారో అవే ఇప్పటివరకు ప్రిపేర్ చేస్తాను ఇంకా కిచెన్లో ఏం కావాలో అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత పూజకి కావాల్సిన సామాగ్రిని కూడా అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను పూజ చేయడానికి పీటని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే పూజకి కావాల్సిన సామాగ్రిని కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి అలాగే పూజ చేయడానికి ఏమేం కావాలో అన్ని సరుకులు ఒక బాక్స్లో అంటే ఒక డబ్బాలో పెట్టుకున్నానండి ఇంకా ఇక్కడ మీకు చూపించడం కోసమే ఇలా తీసి చూపిస్తున్నాను పసుపు కుంకుమ ఆవు నెయ్యి పావు చెక్కలు ఒత్తులు హార్తి కర్పూరం అగ్గిపెట్టి గంధం ధూప్ స్టిక్ అగరవత్తులు అలాగే వరలక్ష్మి వ్రతం కథ బుక్ అలాగే కొన్ని మావిడాకులు ఇంకా పూజ చేసుకున్నప్పుడు కొట్టడానికి కొబ్బరికాయలు ఇంకా అలాగే నేను కలసం పెట్టుకుంటాను కాబట్టి కలసం మీద పెట్టుకునే కొబ్బరికాయ ఇంకా కలసం చెంబు అంటే నేను ఇత్తడి చెంబు తీసుకున్నానండి పెళ్ళైనప్పటి నుంచి నేను ఈ చెంబుతోటే పూజనైతే చేసుకుంటాను అలాగే కొన్ని ఫ్రూట్స్ అయితే కొంచెం తక్కువే తెప్పించానండి ఇంకా సండే మేము తిరుపతి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఫ్రైడే పూజ కాబట్టి అన్ని ఫ్రూట్స్ అయిపోవు కదా వేస్ట్ చేసుకోవటం ఎందుకని చెప్పేసి ఇంకా కొన్ని ఫ్రూట్సే తీసుకురమ్మన్నాను అలాగే గాజులు జాకెట్ ముక్క వాయిదంగా ఇవ్వటానికి అలాగే నేను కలసం మీద పెట్టుకోవడానికి ఇంకా పూజ చేసుకోవడానికి పువ్వులు తమలపాకులు వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు నేను తెల్లవారుజామున 4 గంటలకైతే నిద్ర లేచానండి నేను లేచాను కానీ ఇంకెవ్వరిని లేపకుండా చక్కగా ఇల్లంతా శుభ్రంగా తుడిచేసుకున్నానండి తర్వాత బయటంతా తుడిచేసుకుని తడిగుడ్డ పెట్టేసుకుని అప్పుడు తలస్నానం చేసి వచ్చి ఇంకా గడపకి చక్కగా పసుపు రాసేసి కుంకుమతో బొట్లు పెట్టుకుని ముగ్గు పెట్టేసుకున్నాను వరిపిండితోటి తర్వాత ఇలా గుమ్మం ఎదురుగా ఇలా నాకు వచ్చినట్లుగా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి తర్వాత తులసి కోటకి కూడా చక్కగా పసుపు రాసేసి కుంకుమతోటి వరిపిండితోటి ముగ్గు పెట్టుకుని ఇలా తులసాంబి దగ్గర కూడా ముగ్గును పెట్టేసుకున్నాను ఇంకా ఈ ముగ్గులు పెట్టడం కంప్లీట్ అయ్యేటప్పటికి నేను తెల్లవారుజామున 4కి లేచాను కదండి ఈ ముగ్గులు పెట్టడం కంప్లీట్ అయ్యేటప్పటికి నాకైతే కరెక్ట్గా 5:10 అయిందండి 5:10 అయితే అయింది ఇక్కడ బయట చూపిస్తాను చూడండి ఇంకా తెల్లవారలేదు పిల్లలు ఎలాగూ లేట్గా లేస్తారు కదా ఫస్ట్ ముగ్గులు పెట్టుకున్నట్లయితే తర్వాత కిచెన్లో పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఈ పనులు అయితే చేసుకున్నానండి ఇంకా తర్వాత నేను ఇంట్లోకి వచ్చేసి పిండిని ఉక్కపెట్టేసుకుని కుడుములు ఇంకా పూర్ణం కుడుములు ప్రిపేర్ చేసుకున్నాను అలాగే చలివిడి చేసుకున్నాను అలాగే చలివిడిలోకి పెసరపప్పు నానబెట్టుకున్నాను శనగలు క్లీన్ చేసేసుకుని
కొబ్బరి ముక్కలను చిన్నగా కట్ చేసుకొని శనగల్లో వేసుకున్నానండి. అలాగే అత్తిసరన్నం వచ్చేసి కరెంట్ కుక్కర్లో పెట్టేసుకున్నాను. తర్వాత ఆవు పాలతో వచ్చేసి నేను ఇంకా క్షీరాన్నం కూడా ప్రిపేర్ చేసేసాను. ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంటే ఇంకా అత్తమ్మగారు లేచారండి, నన్ను లేపొచ్చు కదా అని చెప్పేసి అయితే అన్నారు. నేను ఎలాగూ అత్తమ్మగారు లేనప్పుడు నేనే చేసుకోవాలి కదా, అందుకని అత్తమ్మగారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఆవిడకి కూడా కొంచెం వయసు ఎక్కువైపోయింది కదండి చేయలేరని చెప్పేసి నేను ఇంకా అత్తమ్మగారిని అయితే లేపలేదు. ఇంకా ఆవిడని తలస్నానం చేయమని చెప్పేసి ఇంకా తర్వాత పిల్లలు లేచారండి, పిల్లలిద్దరికీ తలస్నానం చేయించేసానండి. ఇంకా తర్వాత నేను చక్కగా చీర కట్టేసుకుని రెడీ అయిపోయి కాళ్ళకి పసుపు రాసేసుకుని ఇంకా అంశు తల్లికి కూడా కాళ్ళకి చక్కగా పసుపు రాసేసాను. వీడియోలో పసుపు అయితే అంత క్లారిటీగా కనిపించట్లేదండి. తర్వాత రాగి పంచపాత్ర ఉంటుంది కదండి, దాంట్లో వాటర్ వేసుకుని పసుపు వేసుకుని ఇల్లు ఇంకా బయట మొత్తం ఒకసారి పసుపు నీళ్ళు అయితే చల్లేసానండి. తర్వాత ఇంకా నేను పూజను అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇంకా అన్నిటికీ అంటే ఫ్రూట్స్ అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుని పసుపు రాసి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను. అలాగే దేవుని పటాలు ఇంకా అలాగే కలసం మీద పెట్టుకునే కొబ్బరికాయ, కలసం పెట్టుకోవడానికి ఇత్తడి చెంబు, అలాగే వినాయకునికి అలాగే గౌరీదేవికి కూడా పసుపు రాసి చక్కగా గంధం కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను. అలాగే వాయనంగా ఇచ్చే జాకెట్ ముక్క, కలసం మీద పెట్టుకునే జాకెట్ ముక్క, అలాగే నేను ప్రతి సంవత్సరం అమ్మవారి దగ్గర ఇలా బంగారం రూపు అయితే పెట్టుకుంటానండి, ఆ రూపుకి కూడా గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుని అలాగే చీరకి కూడా పసుపు బొట్టు అయితే పెట్టేసుకున్నాను. అలాగే 9 పోగులు దారం అయితే తీసుకుని పసుపు రాసుకుని 9 పోగుల దారంతో ఇంకా నేను అమ్మవారి రూపును అయితే గుచ్చుకున్నానండి. అలాగే పూజ నేను అలాగే అత్తమ్మగారు చేసుకుంటున్నాం కాబట్టి అత్తమ్మగారికి నాకు బొందు వేసుకున్నానండి. అలాగే తోరణాలు కూడా 9 ముడులతో వేసి అన్నీ వేసి ఉంచుకున్నాను. వాయినంగా ఇవ్వటానికి కూడా తోరణము అలాగే బొందు కూడా ఉంచుకున్నానండి. అవన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుని అప్పుడు ఇంకా ఈశాన్య మూలలో పసుపు నీళ్ళు చల్లేసుకుని చక్కగా వరిపిండితో ముగ్గు వేసి అప్పుడు ఇంకా పీటను అయితే వేసుకున్నానండి. పీటని అమర్చుకున్న తర్వాత పీట పైన కూడా చక్కగా పసుపు రాసి వరిపిండితో ముగ్గు వేసి కొత్త వస్త్రం వేసుకున్నాను. తర్వాత నేను ముందుగా వినాయకుని అంటే పసుపు వినాయకుడిని నేను తమలపాకులో పెట్టుకుని పసుపు వినాయకుడిని అయితే పెట్టుకున్నాను. తర్వాత లక్ష్మీదేవి పటము అలాగే పార్వతీ పరమేశ్వర్ల పటం పెట్టుకుని మధ్యలో కలశం అయితే పెట్టుకున్నాను. నేను పెళ్ళైనప్పటి నుంచి పెళ్ళైన సంవత్సరం నుంచి నేను ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటానండి. అప్పటి నుంచి నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటున్నాను అంటే అమ్మ కానీ అత్తమ్మగారు కానీ ఎలా నేర్పించారో అలానే చేసుకుంటున్నాను, అలాగే చేసుకుంటున్నానండి. పెళ్ళయ్యి ఇప్పటికీ నాకు కరెక్ట్గా ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేసి 10వ వరలక్ష్మి వ్రతం అండి. అప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం అమ్మవారి దగ్గర చీర పెట్టుకుంటాను, అలాగే రూపు కూడా పెట్టుకుని ఇలా నాకున్నంతలో నేను పూజను అయితే చేసుకుంటానండి. ఇంకా కలశానికి వచ్చేసి నేను ఈ ఇత్తడి చెంబునే ప్రతి సంవత్సరం యూజ్ చేస్తాను. ఇంక ఇత్తడి చెంబు పెట్టుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా వాటరు పసుపు అక్షంతలు వేసుకుని తర్వాత మామిడాకులు పెట్టుకుని తర్వాత కలశం మీద పెట్టుకోవడం కోసం కొబ్బరికాయను పెట్టుకుని తర్వాత జాకెట్ ముక్కను అయితే పెట్టుకున్నాను. ఆ జాకెట్ ముక్కని నేనే కుట్టించుకుంటానండి, ఎవరికి ఆ జాకెట్ ముక్కను అయితే పెట్టను. తర్వాత నేను రూపు తీసుకున్నాను కదండి అమ్మవారి రూపు, ఆ రూపును వచ్చేసి ఇంకా జాకెట్ ముక్క పైన అయితే వేసుకుని నేను తీసుకున్న గాజులు అలాగే అత్తమ్మగారు తీసుకున్న గాజులు కూడా ఇంకా అమ్మవారి అంటే కలశం మీద వేసుకుని ఇంకా పువ్వులతో అలంకరించేసుకున్నానండి. తర్వాత నేను వరలక్ష్మి వ్రతానికి తీసుకున్న చీరను కూడా ఇంకా ఇక్కడే అమ్మవారి ఎదురుగా పెట్టేసుకున్నానండి. అలాగే తాంబూలం ఇస్తాను కదండి నేను, ప్రతి సంవత్సరం తాంబూలం అయితే ఇస్తాను ఒకరికి. ఆ తాంబూలం ఇచ్చే జాకెట్ ముక్క గాజులు కూడా ఇంకా నా చీర మీదే పెట్టేసానండి. అలాగే అత్తమ్మగారు కూడా ఊరు నుంచి వచ్చినప్పుడు చీర తెచ్చుకున్నారండి, ఆ చీరను కూడా ఇంకా అమ్మవారి దగ్గర అయితే పెట్టేశాను. ఇంకా అత్తమ్మగారు నేను కలిసే పూజ చేసుకున్నాం కాబట్టి, అంటే నేను పెళ్ళైనప్పటి నుంచి అత్తమ్మగారు నేను పూజ చేసుకునేవాళ్ళమండి. ఇంకా
నేను 2 ఇయర్స్ నుంచి ఇంకా హైదరాబాద్ వచ్చేసాను కాబట్టి ఇంకా అత్తమ్మ గారేమో ఊళ్ళో చేసుకుంటున్నారు, ఇంకా నేనేమో ఇక్కడ చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం ఇంకా తిరుపతి తీసుకువెళ్ళటం కోసం అత్తమ్మ గారిని అయితే రమ్మని చెప్పేసి అయితే అన్నామండి. ఇంకా ఈ పూజ కూడా చేసుకుంటారని చెప్పేసి ఇంకా కొద్ది ముందు రోజులే ఇంకా తీసుకొచ్చాము. ఇంకా చూసారు కదా అన్నీ ఇలా నేనైతే సర్దేసుకున్నాను. నేనైతే ప్రసాదాలు ఎక్కువేమీ ప్రిపేర్ చేయను కదా, నేను చేసిన ప్రసాదాలన్నీ నేనైతే ఇస్త్రాకులో పెట్టుకునేదానండి ఊర్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇస్త్రాకు తెప్పించడం మర్చిపోవటం వల్ల ఇలా ఒక ప్లేట్లో శనగలు ఇంకా చలివిడి పైన వచ్చేసి పెసరపప్పు నానబెట్టుకున్నాను కదండి, దాన్ని మేము వడపప్పు అంటాము. ఆ వడపప్పు అలాగే అత్తేసరి అన్నము, అలాగే పూర్ణం కుడుములు నార్మల్ కుడుములు కలిపి 12 కుడుములు అవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత క్షీరన్నం కూడా పెట్టుకున్నానండి. తర్వాత తాంబూలం ఇవ్వటానికి అరటిపళ్ళు, పావు చెక్క, కొన్ని డబ్బులు అంటే చిల్లర పైసలు, ఇంకా అలాగే తాంబూలం ఇవ్వటానికి మనం వరలక్ష్మి అమ్మవారు పేరు చెప్పి తాంబూలం ఇస్తాం కదండి, ఆ తాంబూలానికి అంటే బంధు ఇంకా తోరణం అన్నీ నేను అమ్మవారి ఎదురుగా పెట్టుకుని పూజ చేసుకుంటాను. అవి కూడా ఇంకా అమ్మవారి ఎదురుగా కలశం పక్కనే పెట్టేసుకున్నాను. తర్వాత ముందుగా నేను వినాయకునికి అయితే పూజను చేసేసుకున్నానండి. వినాయకునికి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అమ్మవారికి దీపారాధన చేసుకుని తర్వాత కలశమే అమ్మవారిగా భావించి ఇంకా కలశానికి అయితే పూజను చేసుకున్నాను. ఎప్పుడూ నేను వ్రతం బుక్ చదువుకుంటూ పూజను చేసుకుంటాను. ఇంక ఈసారి అత్తమ్మ గారు ఉన్నారు కదా అందుకని చెప్పేసి ఫస్ట్ నేను పూజ చేసేసుకుంటాను. నా పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను బుక్ చదువుతూ ఉంటాను, మీరు పూజ చేసుకోండి అత్తమ్మ గారు అని చెప్పేసి అయితే అన్నానండి. సరే అన్నారని చెప్పేసి ఫస్ట్ నేనైతే పూజను చేసేసుకున్నాను. నా పూజ కంప్లీట్ అయిన తర్వాత అంశు తల్లి చేత ఇంకా పూజను అయితే చేయించానండి. తర్వాత వచ్చేసి ఇంకా గౌతమ్ చేత పూజను అయితే చేయించాను. ఇక్కడ చూసారు కదా ఫస్ట్ అంశు తల్లి చేసింది కదా, అందుకని ఎలా చేయాలో ఇంకా గౌతమ్కి అయితే చెప్తుందండి. చూసారు కదా ఇంకా ఇద్దరు పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇద్దరు చేత దండం పెట్టించేసానండి, అంశు తల్లి చేత ఇంకా గౌతమ్ బంగారం చేత ఇంకా దండం అయితే పెట్టించేసాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అత్తమ్మ గారు పూజ చేసుకోవాలి. మా హస్బెండ్ అయితే షాప్లో పూజ చేసుకుంటారు, మళ్ళీ మధ్యలో ఒక్కసారి వచ్చి ఇక్కడ పూజను అయితే చేసుకుంటారు. ఇంకా నా పూజ కంప్లీట్ అయింది, పిల్లల పూజ కూడా కంప్లీట్ అయింది కదండి. ఇంకా నేనైతే వరలక్ష్మి వ్రత కల్పం బుక్ అయితే చదువుతున్నానండి. ఇంకా ఇక్కడ అత్తమ్మ గారు వచ్చేసి బుక్ కథ బుక్ చదువు వింటూ ఇంకా పూజను అయితే చేసుకుంటున్నారు. అలాగే పిల్లలు కూడా ఇంకా ఒక పక్క నా పక్కనే కూర్చోబెట్టుకున్నానండి. కూర్చోబెట్టుకుని నేను చదువుతున్నాను కదా అవన్నీ వినమంటున్నాను. అంశు తల్లి గౌతమ్ కూడా అవన్నీ వింటున్నారండి చక్కగా. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను తెల్లవారుజామున నిద్రలేచాను కదండి, నేను ప్రసాదాలు కూడా ఎక్కువేమీ ప్రిపేర్ చేయను కాబట్టి నాకు పూజ అనేది కొంచెం తొందరగా అవుతుందండి. చాలామంది పులిహోర గారెలు బూరెలు అవన్నీ ప్రిపేర్ చేసుకుంటారు. పెళ్ళైనప్పటి నుంచి నేను అవన్నీ ప్రిపేర్ చేయను కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా ఏమీ ప్రిపేర్ చేయట్లేదు. ప్రిపేర్ చేయాలనుకున్న వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా పూజ చేసుకున్నప్పుడు ఇంకా తోరణాలు కూడా కట్టుకోవాలి కదండి. ఇక్కడ వచ్చేసి నేను గౌతమ్కి ఇంకా అలాగే అంశు తల్లికి కూడా తోరణాలు అయితే కట్టానండి. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ తోరణాలు అయితే అంశు తల్లికి ఇంకా గౌతమ్కి అయితే కడుతున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారండి షాప్ దగ్గర నుంచి. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే పూజను చేసుకుంటున్నారు. ఇంకా మా హస్బెండ్ పూజ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి అత్తమ్మ గారికి తోరణం అయితే కడుతున్నానండి. ఇంకా తోరణం కట్టేటప్పుడు మంత్రం చదువుతూ కట్టాలి కదా, మంత్రం చదువుతూ ఇంకా అత్తమ్మ గారికి అయితే తోరణం కట్టేశాను. ఇంకా తర్వాత వచ్చేసి నేను అత్తమ్మ గారి చేత తోరణం అయితే కట్టించుకున్నాను. ఇంకిద్దరం తోరణాలు కట్టేసుకున్న తర్వాత ఇంకా వ్రతం బుక్ చదివేసిన తర్వాత అప్పుడు ఇంకా లాస్ట్లో ఇంకా నేను కొబ్బరికాయను కొట్టేశానండి. అలాగే అత్తమ్మ గారు కూడా కొబ్బరికాయను అయితే కొట్టేశారు. తర్వాత నేను ఇక్కడ ధూపం అయితే ఇచ్చేసానండి. ధూపం ఇచ్చిన తర్వాత అప్పుడు నేను పూజా మందిరంలో కూడా మొత్తం ఇల్లంతా ఒకసారి ధూపం ఇచ్చి వచ్చి అప్పుడు ఇంకా హారతి అయితే ఇచ్చేసానండి. హారతి కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ఒకసారి పూజను అయితే చూపిస్తున్నాను చూడండి. చూసారు కదండి మన ఇంటి వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నాను అనేది. తర్వాత పూజా మందిరంలో కూడా పూజను చేసుకున్నానండి. ఇంకా మనం ఇలా వ్రతం అనేది
వేరే పీట పెట్టి చేసుకుంటాం కాబట్టి పూజ మందిరంలో పటాలకి పూజ చేయకుండా ఉండకూడదండి. ఆ వీడియో తీయటం అయితే మర్చిపోయాను. పూజ మందిరంలో కూడా పూజ చేసిన తర్వాత ఇంకా తులసామి దగ్గర కూడా పూజను చేసుకున్నాను, అలాగే సూర్య నమస్కారం కూడా చేసుకున్నానండి. తర్వాత ఇంకా తాంబూలం ఇవ్వటానికి మా ఆడబొడ్చుని రమ్మని చెప్పేసి ఇంకా ఫోన్ చేస్తే మా ఆడబొడ్చు అయితే వచ్చారు. చక్కగా నేను కాళ్ళకైతే ఇక్కడ పసుపు రాసేసానండి. ఇంకా కాళ్ళకి పసుపు రాసిన తర్వాత వాయినం నేను ఏదైతే వాయినం ఇస్తానో ఆ వాయినానికి కావాల్సినవన్నీ ఇక్కడ సర్దేసుకున్నానండి. వాయినం ఇవ్వటానికి కొన్ని ఫ్రూట్స్, అలాగే ఇంకా తమలపాకులు వచ్చేసి పావు చెక్క, డబ్బులు, ఇంకా గాజులు, జాకెట్ ముక్క, ఇంకా అలాగే తోరణము, ఇంకా కొద్దిగా పువ్వులు, ఇంకా బొందు పెట్టాలండి. అవన్నీ పెట్టుకుని ఇక్కడ వచ్చేసి కుంకుమ బొట్టు పెట్టి తర్వాత ఇంకా గంధం పెట్టి ఇంకా ఇలా చీర కొంగులో పెట్టుకుని వాయినం అయితే ఇస్తానండి. చూసారు కదా, ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఇస్తారు, మేమైతే వాయినం ఇలా ఇస్తాను. తర్వాత వచ్చేసి నేను ప్రిపేర్ చేసిన కుడుములు, క్షీరన్నము, కుడుములు వచ్చేసి 12 కుడుములు ఇవ్వాలని చెప్పేసి అయితే అంటారండి వాయినం వచ్చేసి. అలా నేను తాంబూలం అయితే ఇచ్చేసాను. తాంబూలం ఇచ్చిన తర్వాత నన్ను తాంబూలానికి రమ్మని ఎవరో పిలిచారండి. అక్కడికి వెళ్ళి తాంబూలం తీసుకున్నాను. అక్కడైతే వీడియో తీయటం కుదరలేదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరు తాంబూలం ఇవ్వటానికి అయితే పిలిచారండి. అక్కడికి వెళ్ళాను, అక్కడ ఈ వీడియో అయితే తీసానండి. చూసారు కదండి ఎంత చక్కగా ఇలా అమ్మవారిని అయితే అలంకరించారో. ఇంకా పైన వచ్చేసి ఎలా పూజ చేసుకున్నారో కూడా చూపిస్తున్నాను. పైన ఎలా పూజ చేసుకున్నారండి, కింద ఇలా పైన పూజ చేసుకోవడానికి ఉంది కదా, కింద ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని ఇలా అమర్చుకున్నారు. పూజ అయితే బాగా చేశారండి. ఇంకోండి నాకు అమ్మవారిని చూపించాను కదా, వాళ్ళు వచ్చేసి ఇలా తాంబూలం అయితే ఇచ్చారండి. చూసారు కదా, ఇంకొకరి దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదండి, అక్కడ వీడియో తీయటం అయితే కుదరలేదు. ఇంకా వాళ్ళు వచ్చేసి ఇలా జాకెట్ ముక్క, గాజులు, ఇంకా అలాగే పసుపు కుంకుమ, ఇంకోండి బొబ్బట్టు, అలాగే బూరెలు, ఇంకా గారెలు కూడా ఇచ్చారు. ఓకే, ఇలా ఇచ్చారండి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి నన్ను మళ్ళా ఇద్దరు తాంబూలానికి అయితే పిలిచారండి. అక్కడికి వెళ్ళాను, అక్కడ ఒక చోట మాత్రమే వీడియో తీసానండి. అన్ని చోట్ల వీడియో తీయటం అయితే కుదరదు కదా, ఒక చోట అయితే వీడియో తీసాను. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, ఈవినింగ్ పిలిచారు. చూసారు కదండి ఇక్కడ ఎలా చేసుకున్నారు, ఒక్కొక్కరు ఒక్కోలా, ఎవరికి స్తోమత ఉన్నంతలో వాళ్ళు పూజను అయితే చేసుకుంటారు కదండి, అలాగే నాకున్నంతలో నేనైతే పూజను చేసుకున్నాను. చూసారు కదండి ఇంకా అక్కడి నుంచి వచ్చేసానండి. తర్వాత ఇంకొకరి దగ్గరికి తాంబూలం ఇచ్చుకోవడానికి అయితే వెళ్ళాను. ఒకరు ఇలా ఇచ్చారు తాంబూలం వచ్చేసి, ఇంకొకరు వచ్చేసి జాకెట్ ముక్క అన్నీ పెట్టి అయితే ఇచ్చారు. చూసారు కదా, ఈరోజు అయితే నేను 4 దగ్గర తాంబూలం అయితే తీసుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది. మన ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అది అయితే చూసారు కదా. ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియచేయండి. అలాగే బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.